ఓన్లీ రామ్ గోపాల్ వర్మ గారి సినిమాల్లోనే లేదనుకుంటాను కదా, హీరోయిన్స్ ని గ్లామరస్ గా చూపించడం అన్న ట్రెండ్ అప్పుడు రాఘవేంద్రరావు గారి సినిమాల నుంచి స్టార్ట్ అయింది. అదే అన్నానే, రాఘవేంద్రరావు గారి సినిమాల నుంచి హీరోయిన్లకి వ్యాంపులకు వేసే డ్రెస్సులు వేయటం సాంగుల్లో, రాఘవేంద్రరావు పీరియడ్ ముందు ఇలాంటి బోల్డు ఎవరేమనుకున్నా సరే, రాఘవేంద్రరావు గారు జమానా స్టార్ట్ అయ్యేంత ముందు వరకు హీరోయిన్లు పొందికగా చక్కగా ఉండేవారు. వాళ్ళ హీరోయిన్లు అప్పుడు గ్లామరస్ శ్రీదేవిలు, జయప్రదలు, రాఘవేంద్రరావు రాకముందు, అంతకుముందు రాజశ్రీలు, జమునలు, సావిత్రులు చేయలేదా? వాళ్ళందరూ బొడ్డు మీద బొంగరాలు తిప్పితేనే గ్లామర్ అయ్యారా? కాదు కదా, అలాగే ఉన్నారు. కానీ రాఘవేంద్రరావు పీరియడ్ జమానా స్టార్ట్ అయినాక ఏమైందంటే, ఆ సంసారపక్షమైన హీరోయిన్ ఇలాంటి డ్రెస్సులు వేయాలంటే వ్యాంపులు, విజయలలిత, హాలము ఇలాంటి వాళ్ళకి వేసేవాళ్ళం. ఆ వ్యాంపు డ్రెస్సులు హీరోయిన్లకి పవిత్రంగానే చూపించేవాళ్ళం. రాఘవేంద్రరావు జమానా వచ్చిన హీరోయిన్ కూడా ఆ సాంగుల్లో వ్యాంపుల డ్రెస్సులు వేయించేసేసి బొడ్డు మీద బొంగరాలు తిప్పటం, అవి సక్సెస్ అయినాయి. సక్సెస్ అయ్యడంతో ఆ వెర్రి కాస్త పెరిగి మరీ చెట్టయి ఇవాళ ఇప్పదీసి చూపించటమే హీరోయిన్ అయింది. అర్థమైందని అంటే ఆ ట్రెండ్ అలా వెళ్ళింది, అది సక్సెస్ అవ్వటం. దీంట్లో భాగస్వాములు ప్రేక్షకులు కూడా అలాంటి సినిమాలని, అలాంటి పాటల్ని హారతులు పట్టారు. తిరస్కరించడం తర్వాత విషయం, అసలు హారతులు పట్టారు ఆ పాటలకి ప్రేక్షకులు, ఆయన తీసిన పాటలు. సో అది అందరికీ, మరి డబ్బుతోటి కూడిన వ్యాపారం సినిమా అనేది కేవలం వ్యాపారమే కాదు కదా, కేవలం సరస్వతి కాదు, డబ్బుతోటి కూడింది. అందుకని ఈ ప్రపంచంలోనే ఏ ఇండస్ట్రీ కూడా రెండు దేవుళ్ళతో ఉండదు. అందరికీ మిగతా ఇండస్ట్రీలో ఎందుకంటే వాళ్ళకి లక్ష్మి ఉంటే చాలు, అంటే డబ్బు ఉంటే చాలు, వాళ్ళు వ్యాపారం చేసుకుంటూ పోవచ్చు. ఒక్క సినిమా ఇండస్ట్రీనే, ప్రపంచం యావత్తు ఒక్క సినిమా ఇండస్ట్రీనే లక్ష్మి సరస్వతి ఇద్దరిని సమాంతరంగా గౌరవించి పూజించవలసిన ఇండస్ట్రీ. ఇక్కడ సరస్వతిని ఎంత గౌరవిస్తామో, సరస్వతికి ఎంత విలువిస్తామో, ఆ క్రియేటివిటీ, ఆ స్క్రిప్ట్ దానికి ఎంత విలువిస్తామో, డబ్బుకి కూడా అంత విలువ ఇవ్వాలి. ఎందుకంటే కాసులతో కూడిన విషయం. ఇవాళ మరీను, ఆ రోజుల కన్నా ఇప్పుడు ఇంకా మరీను విపరీతమైన కాస్టు, ప్రధానికి కాస్టు మేకింగ్ డేస్ నెంబర్ ఆఫ్ పెరగటము అలా అయిపోయింది. టెక్నాలజీ పెరిగినాక తగ్గాల్సి, టెక్నాలజీ వల్ల ఇంకా డేట్లు ఎక్కువ అవుతుంది. అలాగూ అందువల్ల ఆ లక్ష్మిని కూడా గౌరవించాల్సిన పరిస్థితి వల్ల ఎప్పుడైతే సక్సెస్ అవుతుందో అదే ఫాలో అయ్యారు మిగతా. ఆయన శిష్యులు అది, ఆయన కాంటెంపరీస్ అది, ఆయన కాంటెంపరీ కోదమరెడ్డి గారు అవ్వచ్చు, బాపాయ్ గారు అవ్వచ్చు, ఆ కాంటెంపరీస్ అదే స్టైల్ ఎవరైనా సరే అది చేయాలి. అది మళ్ళీ ఆ ఫ్లైట్ కొంచెం మళ్ళీ మొదలవుతుంది హోప్. ఎందుకంటే హీరోయిన్ అనగానే సావిత్రమ్మ అనేవారు, జమునమ్మ అనేవారు, అంజమ్మ అనేవారు, అది ఇది అనేవారు కాదు. ఇవాళ ఏ హీరోయిన్నా ఆఖరి ఫ్రేజు సౌందర్య, నేను పరిచయం చేసిన సౌందర్యతోటి ఆగింది. సౌందర్య అనేవారు కూడా అది ఇది అనేవారు కాదు. సౌందర్య ఒకటే, ఆ తర్వాత చెప్తా. సౌందర్య ఒకటే, ఆ కట్టుబడి ఉంది. నిన్న నేను మొదటి రోజు మేకప్ వేయించి అమ్మాయితో ఇప్పుడు ఏం చెప్పాను, ఆ మాటలు కట్టుబడి ఉంది. అందుకనే ఆ విషయాలు తర్వాత చెప్తా. మళ్ళీ ఈ అమ్మాయితో ఆగిపోయింది హీరోయిన్, అమ్మ తల్లి చెల్లి అనే మాటలు పోయినాయి, అది ఇది అనే మాటలు వచ్చింది. అది ఇది అని ఇవాళ ఏ హీరోయిన్ అది అంటారు, తప్పితే ఆవిడ ఆమె అంటున్నారు. ఎదురుగా ఉన్నప్పుడు మాట్లాడు, వెనకాల కలిగానే అదే ఇట్లా మాట్లాడే స్థితికి హీరోయిన్ దిగజారంటే వాళ్ళ తప్పు కాదు, వాళ్ళని మనం ఎక్స్పోజ్ చేస్తున్నాం. హీరోయిన్ హీరోయినే సమాజంలో ఉన్నాయి. సమాజంలో మనం ఏంటి, హీరోయిన్ అంటే ఏంటి? సమాజంలో సంస్కారవంతమైన ఇది. వ్యాంప్ అంటే ఏంటి? సమాజంలో ఉన్న అదర్ క్యారెక్టర్స్ ఉన్నారు, ఆడాళ్ళలో ఉన్నారు కదా, అలాగే మొగాళ్ళల్లో హీరో విలన్ ఈ మనం ప్రతిబింబిస్తున్నాం సమాజంలో. ఈ ప్రతిబింబిస్తున్నప్పుడు వ్యాంపు వ్యక్తిత్వాలు ఉన్న వాళ్ళని ఎలాగ ప్రతిబింబిస్తున్నామో, ఈ సంసార పక్షమైన అలాగే ప్రతిబింబించాలి. వీళ్ళకి కూడా వ్యాంపు కలరింగ్ ఎందుకు ఇవ్వటం మనం, అది మనం చూస్తున్న పొరపాటు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.